మేడ్చల్ జవహర్ నగర్ మున్సిపాలిటీ మల్కారం డివిజన్లో సిఆర్పీఎఫ్ వారి ఆధ్వర్యంలో డివిజన్ 1వ కార్పొరేటర్ యువరాజ్ అధ్యక్షతన మల్కారం గ్రామంలో నివసించే పేద ప్రజలకు సుమారు 600 మందికి బియ్యం మరియు నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో సిఆర్పీఎఫ్ డిఐజీ రఘురామ్, కమాండర్ సునీల్ కుమార్, మెడికల్ ఆఫీసర్ డాక్టర్ లక్ష్మీ మానస, ఎస్ఐ శేఖర్, ఎస్ఐ థామస్, కానిస్టేబుల్ విజయబాబు, గణేష్, చిరంజీవి, రెడ్డప్ప, చంద్రప్ప, విశ్వనాథ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ విధంగా అయితే మన కమాండర్ సార్ మరి మేడం గారు చెప్పినట్టు జాగ్రత్తగా ఉండండి, మన జాగ్రత్తలో మనం ఉంటే మనకి ఎటువంటి ఇబ్బంది ఉండదు. ఎలాగైతే మోడీ గారు చెప్పారో, కేసీఆర్ గారు చెప్పారో, ఇప్పుడు కమాండెంట్ గారు చెప్పారో, ప్రాణం ఉంటే మనం ఏదైనా సాధించదు కాబట్టి జాగ్రత్తగా ఉండి ఇంకొక 10 రోజులు మన దీన్ని మన గవర్నమెంట్ పెట్టిన అన్నీ సహకరిస్తే మనం దీని నుండి బయటపడతాము. సార్ చెప్పినట్టు చేతులు బాగా కడుక్కోండి, ఏదన్నా ఉంటే తుమ్ము దగ్గు ఏదన్నా డాక్టర్ మేడం చెప్పినట్టు వెంటనే ఏది దగ్గరలో ఏదైతే క్లినిక్ ఉందో వాళ్ళని సంప్రదించి డాక్టర్ గారి దగ్గర సలహాలు తీసుకోండి. దయచేసి డిస్టెన్స్ మెయింటైన్ చేసుకుంటా ఈ కార్యక్రమానికి మాకు చర్చ్ మల్కారానికి మరి భాగ్యనగర్కి కమాండర్ గారు మరి లక్ష్మీ మేడం గారు మరి యాదవ్ సార్ మరి విజయ్ గారికి అందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నా. माताएं बहनें यहाँ खड़ी हैं, पीछे भी लोग सोशल डिस्टेंसिंग को मेंटेन करें. जो लोकल हमारे लीडर्स हैं उनसे भी रिक्वेस्ट करूँगा आप इस हमें सहयोग करें. हमारे डॉक्टर है मानसा, ये आपको कुछ बोलना चाहिए. मैं अंदर की टेस्टिंग కరోనా వైరస్ గురించి, దాని వ్యాధి లక్షణాల గురించి, ఎవరికైనా దగ్గు జలుబు జ్వరం కానీ ఉన్నట్టయితే వెంటనే దగ్గరలో ఉన్న డాక్టర్ దగ్గర చెప్పండి. ఇప్పుడు మేము మీకు ఇచ్చే దాంట్లో శానిటైజర్ అనేది ఒకటి ఒక వస్తువు ఇస్తున్నారు, అది నీళ్ళల్లోనే ఉంటుంది కానీ అది తాగేది కాదు. దాంతో దాని అది వెంటనే ఆవిరైపోతుంది, బయటకు వేసిన వెంటనే ఆవిరైపోతుంది. దాన్ని ఏదైనా స్టవ్ దగ్గర కానీ లేకపోతే అగ్ని ఎక్కడ ఉంటుందో అక్కడ దాని దగ్గర కూడా వెళ్ళనివ్వకూడదు. మీరు బయటికి వెళ్ళినప్పుడు, మీరు ఎక్కడికైనా వెళ్ళినప్పుడు ప్రతి 10 నిమిషాలు ప్రతి అరగంటకి గంటకు ఒకసారి చేయి కడుక్కోవడానికి నీళ్ళు అవన్నీ దొరకవు. కాబట్టి ఈ శానిటైజర్ అనేది మీరు చేతి మీద వేసుకుంటే దాంతోపాటు వైరస్ దానికంతట అదే చనిపోతుంది అనమాట. అందుకనే మీకు ఆ శానిటైజర్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. మీరు జాగ్రత్తగా ఉండి దాంతో మీరు ప్రతి గంటకు ఒకసారి మీరు చేతులు వాష్ చేసుకుంటే మీరు కొంచెం సురక్షితంగా ఉంటారు. ప్రపంచవ్యాప్తంగా నడుస్తుందో కరోనా వ్యాధి, దాని గురించి తెలుసుకుని మన సిఆర్పీఎఫ్ కమాండర్ సునీల్ కుమార్ గారు మరియు డాక్టర్ లక్ష్మి గారు మరి అందరు సిఆర్పీఎఫ్ మొత్తం ఆఫీసర్స్ కానివ్వండి, ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ వచ్చి మాకు మల్లెలు కూడా చర్చ్ మల్కట మరియు భాగ్యనగర్లో సహాయం చేయడం జరిగింది. ఈరోజు బియ్యము నిత్యావసర వస్తువులు ఏదైతే ఉన్నాయో మనిషికి ఏదైతే కొంచెం అవసరమో మేము రిక్వెస్ట్ చేస్తే సార్ కూడా స్పందించి మాకు ఇది ఇవ్వడం జరిగింది. మేము మనస్ఫూర్తిగా సునీల్ గారికి మరి సిఆర్పీఎఫ్ మొత్తం రంగారెడ్డి డిస్ట్రిక్ట్ సిఆర్పీఎఫ్ అందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. ఇక్కడ వచ్చి ఈయన టైం తీసుకుని కూడా ఇంత నడుస్తున్నా కూడా కరోనా కూడా ఆయన వచ్చి మాకు చెప్పి కొన్ని ఏదైతే మాకు చెప్పారో కొన్ని కొన్ని విషయాలు డాక్టర్ గారు చెప్పారు అవి అందరూ పాటించాలని నేను కోరుతూ, నేను మాది ఇది ఫస్ట్ డివిజన్ వస్తుంది ఇది మల్కారం, నేను ఇక్కడ ఫస్ట్ డివిజన్ కార్పొరేటర్. నేను సార్ చేసినందుకు సాయం చేసినందుకు సునీల్ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ కమాండర్ సాఫ్ గారు మేడం 550 మంది సార్ ఇచ్చారు సిఆర్పీ వస్తువులు ఇస్తున్నారు, మాస్కులు కూడా పంచుతున్నాం, దానికి తగ్గట డ్రింక్స్ శానిటైజర్స్ ఉప్పు పప్పు నూనె అన్నీ ఉన్నాయి. అంటే 1 మంత్ సార్ కూడా కొంచెం రైస్ ఉంది అన్నీ ఉన్నాయండి. వాళ్ళు కమాండర్ గారు వచ్చి స్వయంగా ఆయన వచ్చి ఇవ్వడం జరిగింది. మేము నా డివిజన్లో అందరికీ డివిజన్లు కాదు ప్రపంచం అంతా ఇదే చెప్తున్నారు, అందరికీ చెప్తున్నా చేతులు కడుక్కోవాలి, శానిటైజర్ యూజ్ చేయాలి, మాస్క్ పెట్టుకోవాలి, సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేయాలి. ఇంకోటి మా జవహర్ నగర్లో ఒకటి అదృష్టం ఏంటంటే మా వాళ్ళు ఎవరు ఇక్కడ నుండి బయటకు వెళ్తలేదు. వాళ్ళు మా చెప్పినందుకు మా పోలీసు వాళ్ళు మాత్రం రాత్రి పగలు లేకుండా చాలా కష్టపడుతున్నారు. ఇంకోటి మా సిబ్బంది ఉంది మున్సిపల్ కార్పొరేషన్లో, వాళ్ళకి మేము శిరస వంచి ధన్యవాదాలు తెలుపు. ఎందుకంటే వాళ్ళు 4 o'clock లేచి
నీట్నెస్ మొత్తం మళ్ళా 12 గంటల వరకు చేసుకుంటూ మళ్ళా ఉదయం మళ్ళా సాయంత్రం వరకు చేసుకుంటూ మళ్ళీ ఉదయం 4 గంటలకు వస్తున్నారు వాళ్ళు. వాళ్ళకి హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. ఈ విషయంలో పోలీస్ వాళ్ళు ప్లస్ మీడియా ప్రతినిధులు లేదంటే ఏది లేదు. సిఆర్పిఎఫ్ గ్రూప్ సెంటర్ రంగారెడ్డి కే ద్వారా श्री एम रघुराम कमांड डीआईजीपी महोदय के तरफ से उनके निर्देशन पे हम लोग भाग्यनगर मलकारम क्षेत्र में सिविक एक्शन प्रोग्राम कर रहे हैं. अभी हम लोग अभी 9 बजे स्टार्ट किया था हम लोगों ने मल्लागुड़ा में, वहाँ चल भी रहा है और अभी यहाँ भी हम लोग कर रहे हैं. इसके तहत हम लोग जो है 15 आइटम राशन के साथ साथ 15 आइटम हम लोग आप लोग छोटे से भेंट के तौर पर जो हमारे डे टू डे डेली बेसिस पे जो काम करते हैं जिनको काम नहीं मिल रहा है उनको मदद के तौर पर हम लोग दे रहे हैं. इसमें एक सैनिटाइज़र दिया जा रहा है. सैनिटाइज़र को देने का मकसद यही होता है कि आप उससे 2-4 बूंद डालकर हाथ को साफ करें जिससे कि आपका जो है वायरस जो है वह विद इन 30 सेकेंड्स मर जाएगा. और ये जो है पीने का चीज़ नहीं होता है, ज्वलनशील है, इसलिए आपको इसको आग से दूर रखें. 3-4 बातें मैं आपको बताना चाहूँगा जो लॉकडाउन को ध्यान में रखते हुए कि भारत सरकार के जो उद्देश्य है उसको सफल बनाने के लिए आप सोशल डिस्टेंसिंग को 100% सफल बनाएं. तभी संभव होगा जब आप इमरजेंसी कामों के लिए बाहर निकलें और जब निकलते हैं तो आप बिल्कुल फेस मास्क या रुमाल अपने नाक पर लगाएँ, डिस्टेंस मेंटेन करें 6 फीट का मिनिमम, भीड़ इकट्ठे ना होने दें कहीं और पुलिस प्रशासन का मदद करें. आपने ये देखा होगा कि हमने जो एडवांस कंट्री जितने भी हैं वहाँ पर बहुत ज़्यादा यहाँ ये फैल गया है, लेकिन हमारी भारत सरकार के प्रयासों से हम लोग काफ़ी हद तक इसको कंट्रोल करने में सफल हो सके हैं. इसका पूरा श्रेय अगर जाता है